ఒమిక్రాన్ వ్యాప్తి డిసెంబర్ 31 దృష్ట్యా నూతన సంవత్సరం వేడుకలపై తూర్పు గోదావరి జిల్లా రామచంద్రపురం ఆర్డీఓ సింధు సుబ్రహ్మణ్యం డిఎస్పీ బాలచంద్రారెడ్డి ఆర్డీఓ కార్యాలయంలో మీడియా సమావేశం ఏర్పాటు చేశారు. ఒమిక్రాన్ వైరస్ విస్తృతంగా వ్యాపించే విధంగా ఉండటంతో నూతన సంవత్సర వేడుకలను కోవిడ్ నిబంధనలకు అనుగుణంగా జరుపుకోవాల్సిందిగా ఆర్డీఓ డిఎస్పీ ప్రజలకు సూచించారు. ఈ సమావేశంలో ఆర్డీఓ సింధు సుబ్రహ్మణ్యం మాట్లాడుతూ జనవరి నుంచి మార్చి వరకు ఒమిక్రాన్ వ్యాపించే సూచనలు ఉన్నాయని వైద్య ఆరోగ్య శాఖ హెచ్చరిస్తున్న తరుణంలో ప్రతి ఒక్కరూ పాటించాలని సమూహంగా ఏర్పడవద్దని డివిజన్ పరిధిలో ప్రజలు అధికారులు ప్రజాప్రతినిధులు తప్పనిసరిగా పాటించాలని తెలియజేశారు. ప్రతి ఒక్కరూ మాస్క్ ధరించాలి అని చేతులను శానిటైజేషన్ చేసుకోవాలని సూచించారు. అనంతరం డిఎస్పీ బాలచంద్రారెడ్డి మాట్లాడుతూ డిసెంబర్ 31వ తేదీన అర్ధరాత్రి వేళలా యువత మోటార్ సైకిల్ సైలెన్సర్లు తీసివేసి తిరిగిన రోడ్డు మీద మద్యం తాగుతూ ఉన్న ఎడల అటు వారిపై చట్టపరమైన చర్యలు తీసుకుంటామని ప్రజలు సమూహాలుగా ఏర్పడి వేడుకలు జరుపుకోరాదని ఎవరైనా నిబంధనలు వ్యతిరేకిస్తే రోడ్ల మీద తిరిగితే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు. ప్రజలందరూ కోవిడ్ నిబంధనలు పాటిస్తూ ప్రశాంతంగా నూతన సంవత్సరానికి స్వాగతం పలికే విధంగా ఉండాలని తెలియజేశారు. అందరికీ నమస్కారం. యాజ్ ఈరోజు ఆల్రెడీ 30th, సో ఈ ప్రెస్ మీట్కి వి జస్ట్ వాంటెడ్ టు సే ఫ్యూ ఇన్స్ట్రక్షన్స్ అండ్ కొన్ని గైడ్లైన్స్ అండ్ నార్మ్స్ ఉన్నాయి. యాజ్ గవర్నమెంట్ వుడ్ లైక్ టు సే 31st ఇస్ టుమారో. చాలా హైప్ డే. చాలామంది యాజ్ డిఎస్పీ హ్యాడ్ ఎర్లియర్ సెట్ మనకి అవుటింగ్ ఎక్కువ ఉంటుంది, లేకపోతే నైట్ టైం ట్రావెల్ ఎక్కువ ఉంటుంది అండ్ యూత్ విల్ బీ గోయింగ్ అరౌండ్. ఈవెన్ సైలెన్సర్ అని కూడా మెన్షన్ చేశారు డిఎస్పీ గారు. ఇట్స్ న్యూసెన్స్ ఫర్ సమ్ పీపుల్. బట్ కొన్ని నార్మ్స్ ఉన్నాయి దట్ గవర్నమెంట్ వుడ్ లైక్ టు గివ్ అవుట్. జస్ట్ వీ వుడ్ లైక్ టు ఫాలో దోస్ నార్మ్స్. ఫస్ట్లీ ఒమిక్రాన్ అనేది వీ హ్యావ్ న్యూస్ వచ్చింది. వీ హ్యావ్ ఆర్డర్స్ ఫ్రమ్ యూనో హెల్త్ ఫ్యామిలీ డిపార్ట్మెంట్ అండ్ ద ఫ్యామిలీ డిపార్ట్మెంట్ దట్ ఇది కరోనా కంటే కొద్దిగా సివియర్గా ఉంటుంది. సో మన జాగ్రత్తల్లో మనం ఉండాలి. సో సోషల్ డిస్టెన్సింగ్, మనం ఫస్ట్ వేవ్ సెకండ్ వేవ్లో మనం ఎంత జాగ్రత్తగా ఉన్నామో అట్లాగే ఇప్పుడు కొత్తగా ఈ మన ఇన్స్ట్రక్షన్స్ వచ్చినప్పుడు ఒమిక్రాన్ న్యూస్ వస్తున్నాయి కాబట్టి మన జాగ్రత్తలో మనం ఉండాలి. సో ఫ్రమ్ జనవరి 1 టిల్ ఫ్యూ మంత్స్, కొన్ని మంత్స్ వరకు ఒమిక్రాన్ అనేది కేసెస్ పెరుగుతాయి అనేసి మనకి న్యూస్ వచ్చింది. దట్ వీఆర్ ఫాలోయింగ్ అప్. బట్ మన జాగ్రత్తలో మనం ఉంటే ఇట్ ఇస్ సేఫ్ అండ్ సెక్యూర్ ఫర్ అస్. అండ్ ఆల్సో ఆల్ మండల్ ఆఫీసర్స్కి సేమ్ ఇన్స్ట్రక్షన్స్, ఆల్ ఎంఆర్ఓస్కి అండ్ ఆర్ఎస్కి విఆర్ఓస్ ఆఫ్టర్ ఆల్ వాలంటీర్స్కి కూడా అదే ఇన్స్ట్రక్షన్స్. ప్లీజ్ జాగ్రత్తగా అదే రూల్స్, మనం ఫస్ట్ వేవ్ సెకండ్ వేవ్లో రూల్స్ ఏం ఫాలో చేశామో మన కోవిడ్ నార్మ్స్ అదే మనం ఫాలో చేస్తే వీ విల్ బీ సేఫ్ అండ్ సెక్యూర్. అండ్ ఆల్సో పబ్లిక్కి కూడా అదే చెప్తాము, నో మాస్క్ నో ఎంట్రీ అట్లాంటి పోస్టర్స్ కూడా అదే ఫాలో చేస్తాము. అట్ ద సేమ్ టైం 31st అనేది ఇస్ అన్ ఇంపార్టెంట్ ఒకేజన్ యాజ్ అ న్యూ ఇయర్. ఈ కోవిడ్ ప్రోటోకాల్స్ అండ్ ఒమిక్రాన్ ప్రోటోకాల్స్ అనేది మనం ఫాలో చేస్తే వీ విల్ ఎంటర్ ద న్యూ ఇయర్ విత్ వెరీ సేఫ్ అండ్ సెక్యూర్ లైఫ్. సో దట్ కేసెస్ ఎక్కువ వస్తున్నాయి ఈ మధ్య కూడా. యాజ్ డిఎస్పీ గారు మెన్షన్ చేశారు మనకి డివిజన్లో కొన్ని కేసెస్ అరైజ్ అయ్యాయి, అవి మనం స్ట్రిక్ట్లీ క్లోజ్ చేయాలంటే మన సెక్యూరిటీలో ఉండాలి. మనం చేతులు కడుక్కోవాలి, మాస్క్ వేసుకోవాలి, కనీసం 6 feet దూరంగా ఉండాలి. అండ్ మండల్ ఆఫీసర్స్ అండ్ ఆల్ ద వెల్ విషర్స్ ఫ్యామిలీ విషర్స్ అండ్ కొలీగ్స్ కానీ లేకపోతే డిస్టెంట్ రిలేటివ్స్ అండ్ చాలామంది ఆఫీసర్స్కి వచ్చి విష్ చేస్తుంటారు. దయచేసి ఈ న్యూ ఇయర్కి బికాజ్ మనకి ఒమిక్రాన్ వల్ల మనకి సెక్యూర్గా ఉండాలి కాబట్టి దయచేసి ఈ ఒక న్యూ ఇయర్కి మీరు ఐ థింక్ ఇట్ ఈస్ బెటర్ కి విష్ చేయడం. మేబీ యూ కెన్ డూ ఇట్ బై ఫోన్ ఆర్ వీ కెన్ డూ ఇట్ బై మెసేజ్ ఆర్ ఎనీ లెటర్ వైజ్. సోషల్ డిస్టెన్సింగ్ ఫాలో చేస్తూ మనం నాన్ ఫిజికల్ మూమెంట్ ఫిజికల్ కాంటాక్ట్ లేకుండా విష్ చేయడం ఇస్ ద బెస్ట్ సొల్యూషన్ ఫర్ దిస్ న్యూ ఇయర్. సో ఇది డివిజనల్ ఆఫీస్కే కాదు, ఇక్కడ అప్లై చేయడమే కాదు, మండల్ లెవెల్లో కూడా దయచేసి ఆల్ ఆఫీసర్స్ కూడా అప్లై చేస్తే మనం వీ కెన్ బీ వెరీ హ్యాపీలీ ఎంటరింగ్ దిస్ న్యూ ఇయర్ వితౌట్ ఎనీ బ్రేకింగ్ ఎనీ నార్మ్స్ అండ్ సోషల్ సెక్యూరిటీస్. సో ఐ విష్ హ్యాపీ న్యూ ఇయర్ టు ఆల్ ద ఆఫీసర్స్, ఆల్ ద పబ్లిక్ అండ్ కిడ్స్ అండ్ ఫ్యామిలీస్ అండ్ ఆల్ ద ఎల్డర్స్
and all the departmental officers and especially the most important people who are building the society. So happy New Year. Thank you. అందరికీ నమస్కారం. ఈ 2022 నూతన సంవత్సర సందర్భంగా వివిధ రకాలైనటువంటి ప్రోగ్రామ్స్ అన్ని ప్లాన్ చేసుకుంటూ ఉంటారు జనాలు. ఇప్పుడు పరిస్థితులు బాగలేవు, అంటే ఆల్రెడీ కరోనా నుంచి దాదాపు 2 సంవత్సరాల నుంచి మనం ఆల్రెడీ సఫర్ అవుతున్నాము. అలాగే ఇప్పుడు కొత్త వేరియంట్ ఒమిక్రాన్ అనే వేరియంట్ చాలా ర్యాపిడ్గా స్ప్రెడ్ అయిపోతూ ఉంది. అమెరికాలో దాదాపు ప్రతిరోజు 4.5 లక్షల కేసులు నమోదయ్యే పరిస్థితి ఉంది. మనకు కూడా ఇండియాలో చాలా కేసులు నమోదవుతున్నాయి. మన ఆంధ్రప్రదేశ్ వరకు వస్తే నిన్నటి వరకు సుమారు 16 కేసులు ఒమిక్రాన్ కేసులు నమోదయ్యాయి. ఈ ఒమిక్రాన్ వేరియంట్ చాలా ఫాస్ట్గా స్ప్రెడ్ అయ్యే వేరియంట్. నిన్ననే రావులపాలెంలో 3 కేసులు వచ్చాయి. కాబట్టి ఈ సందర్భంగా ఈ ప్రెస్ మీట్ ఏర్పాటు చేయడానికి కారణం ఏంటంటే ప్రజలకు దీని గురించి చెప్పడము, అలాగే ఆదివ మేడం గారు కానీ లేకపోతే నేను కూడా రేపు ఎల్లుండి మొత్తంగా పబ్లిక్ ప్లేసెస్లో ఎటువంటి ఫంక్షన్స్ కానీ ఎటు ఇవి అలౌ చేయడం జరగదు. అలాగే ఈ న్యూ ఇయర్ అంటానే కొంచెం ఈ యంగ్ పీపుల్ ఎవరైతే ఉంటారో వీళ్ళు కొంచెం అలర్చిలాగా ప్రవర్తించడం చేస్తూ ఉంటారు. అంటే ఈ బైక్స్కి సైలెన్స్ అలాగే తీసేయడము, లేకపోతే రాత్రిళ్ళు లేట్ నైట్స్ వరకు మందు తాగి రోడ్డు మీద తిరగడము, ఇవన్నీ ఇటువంటివి ఏమి చేసినా కూడా పోలీస్ శాఖ తరఫున చాలా సివియర్ యాక్షన్ తీసుకోవాల్సి ఉంటుంది. అలాగే కలెక్టర్ గారి నుంచి కొన్ని గైడ్లైన్స్ వచ్చాయి. ఎలా అంటే, ఇంటి వరకే ఉండాలి, నైట్ 11-12 తర్వాత ఎక్కడ కనిపించినా కూడా కన్సర్న్ కేసెస్ నమోదు చేయడం జరుగుతుంది. థ్యాంక్ యూ.